హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడంతో అంతా సంతోషపడ్డారు. అయితే తాజాగా బంగారం ధరలు మళ్లీ దూసుకుపోతున్నాయి, మళ్లీ 80,000 మార్క్ ను చేరుకోవడానికి పరుగులు పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త శాంతించాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, డాలర్ విలువ ఒక్కసారిగా పెరగడం కారణం ఏదైనా, బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఒకానొక సమయంలో తులం బంగారం 100,000 చేరుకుంటుందని అంతా భావించారు. కానీ మళ్లీ 75,000 చేరుకోవడంతో వినియోగదారులకు ఊరట కల్పించింది. అయితే బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుంది. గత 2-3 రోజులుగా బంగారం ధరలు మళ్లీ దూసుకెళ్తున్నాయి. క్రమంగా పెరుగుతూ మరోసారి 80,000 మార్కెట్ ను టచ్ చేసేందుకు పరుగులు పెడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా శనివారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మరి ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 72,410 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 78,890 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 72,260 రూపాయలు కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 78,830 రూపాయలుగా ఉంది. అలాగే బెంగళూరులో 10 గ్రాములు 22 క్యారెట్స్ గోల్డ్ ధర 72,260 రూపాయలు కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 78,830 రూపాయల వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్ లో శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర 72,260 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 78,830 రూపాయల వద్ద కొనసాగుతుంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక వెండి ధర విషయానికి వస్తే, బంగారం ధర పెరిగితే వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై 100 రూపాయల వరకు తగ్గింది. అయితే కొన్ని రాష్ట్రాలలో మాత్రం కిలో వెండి ధర 100,000 దాటేయడం విశేషం. ఢిల్లీతో పాటు ముంబై, కోల్కతా, బెంగళూరు, పూణే వంటి నగరాలలో కిలో వెండి ధర 91,900 రూపాయలుగా ఉండగా, హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర 1,900 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో వెండి ధరలు చుక్కలు చూపించడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.